ఏం పేరు? ధనుష్ రెడ్డి. ధనుష్ రెడ్డి. ఏ ఊరు మీది? ఎవరు? ఎల్బీ నగర్. అచ్చా, స్కూల్కి పోతున్నావా? ఇప్పుడు జ్వరం తగ్గిందా? తగ్గింది. తింటున్నావా? తింటున్నా. వెరీ గుడ్. రెడ్డి సార్ చెప్పు, నీ కొడుకు గురించి ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా తగ్గింది? 129.5 వచ్చింది సార్. బ్లడ్ లో ఇన్ఫెక్షన్. ఆయనకు ఏమేమి బాధలు ఉండే మొదలు? ఫీవర్ వచ్చింది స్టార్టింగ్. బాగా ఫీవర్ వచ్చింది. బాగా ఫీవర్ వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసినావు? హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకుపోయినాము. తీసుకుపోతే టెస్టులు రాశారు. టెస్టులు రాస్తే ఏంటంటే మన బ్లడ్ కౌంటింగ్ ఏమో 170,000 వచ్చింది. 170,000 వచ్చింది. ప్లేట్లెట్స్. ప్లేట్లెట్స్ ప్లస్ ఇందులో ఏమో మన 20 times ఎక్కువ సార్. ఏది సీరం రియాక్టివ్ ఇన్ఫెక్షన్? 20 times ఎక్కువ ఉందా? దీని సీర్ రియాక్టివ్ ప్రోటీన్స్ అంటారు. ఇది దీనివల్ల విష జ్వరం లాగా ఉంటుంది. అది 5.5 ఉండాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 1,295 మీద వచ్చిండే. అందుకే అంత బాధ ఉండే. ఇప్పుడు మందులు వాడినాక ఎంత వచ్చింది చూపి? మందులు వాడిన తర్వాత 5.8 వచ్చింది. బ్లడ్ ఇన్ఫెక్షన్ మొత్తం పోయింది. ఇది నార్మల్. బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోయింది. ఇప్పుడు బాబు కూడా మంచిగా అయిపోయాడు. మరి ఇంత ఫాస్ట్ కౌంట్ కూడా 550,000 పెరిగింది. 170,000 నుంచి అప్పుడు 170,000 ఉండే, ఇప్పుడు 500,000 మంచిగా పెరిగింది. 170,000 ఉండే. ఇప్పుడు ఈ ప్లాట్లెట్స్ డౌన్ అయినాయని చెప్పి అలోపతి డాక్టర్లు ఏం చేస్తుర్రి? హాస్పిటల్ జాయిన్ కావచ్చు. జాయిన్ చేసి బ్లడ్ ఎక్కిస్తాము. జాయిన్ కావాలంటే జాయిన్ కాకుండా మీ దగ్గరికి వచ్చాం. వాళ్ళు జాయిన్ చేయమని చెప్పారు. హాస్పిటల్ రాసిచ్చారు. పరిమిత హాస్పిటల్ రాసిచ్చారు. రాస్తే జాయిన్ కాకుండా మీ దగ్గరికి వచ్చాం. హోమియోపతికి ఈశ్వరప్పమ్మకిడికి వచ్చినాము. మరి ఇంత ఫాస్ట్ రిజల్ట్ ఉంటే ఏం ఫీల్ అవుతున్నావు చెప్పు? అద్భుతమైన రిజల్ట్. హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే నీకు 100,000 రూపాయల ఖర్చు వస్తుండే. ఐసీలో పెడతారు, బ్లడ్ ఎక్కిస్తారు, ప్లాట్లెట్ ఎక్కిస్తారు, పిల్లగాడు కోమాలో పోయిండు అంటారు. ఈ విధంగా పబ్లిక్ అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత మంచి మొత్తం పోయింది. మామూలు ల్యాబ్ కాదు, విజయ డయాగ్నోస్టిక్. మళ్ళీ మామూలు డయాగ్నోస్టిక్స్ కాదు కదా, మేము చేసిన రిపోర్ట్స్ కాదు కదా. వెల్ పెద్ద ల్యాబ్లో చేయించుకొచ్చిన రిపోర్ట్స్. మరి ఇంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు ప్రజలకు ఈ విషయాలు తెలియక మీ దగ్గర తొందరపడి డౌట్ ఉంటే మీ దగ్గరకు వస్తే బాగుంటుంది. డెంగ్యూ ఫీవర్ హాస్పిటల్లో జాయిన్. డెంగ్యూ ఫీవర్ కూడా దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇది ప్రచారం లేక ప్రజలు అట్లా అలోపతిలో ఏదో డాక్టర్లు మంచి చేశారని చెప్పి అలా పోతున్నారు. రాని వాళ్ళకు ప్రివెన్షన్ ఉంది, వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు మీరు అనుభవించడం మీకు తెలిసింది. తెలుగు రాని వాళ్ళకి తెలియదు కాబట్టి మనకు తెలియదు. కాబట్టి అందుకే ప్రజా చైతన్యం కోసం మీ లాంటి వాళ్ళ అభిప్రాయం కావాలి. చెప్తున్నాను, అవును మనం బ్యాంక్ మేనేజర్ తెచ్చినాం. ఇట్లా బాగా చైతన్యం తీసుకురావాలి. అందరం కష్టపడితేనే ఈ యొక్క డ్రగ్ మాఫియా అలోపతి నుంచి మనం బయటపడతాం. హోమియోపతి వైద్యము అద్భుతమైన వైద్యము. డాక్టర్ హనుమాన్ గారు ఎంతో కళలు కానీ మన కోసం కానీ పెట్టిన వైద్యం అది. దాన్ని అంతే. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి సార్.